ప్రేక్షకులకు నమస్కారం ఫిబ్రవరి పది పదకొండు తారీఖుల్లో అంటే శనివారం ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్రామరెడ్డి గారు ఈటీఎఫ్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు దీనికి మూడు వేల రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్కోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సిపి టెక్నాలజీస్ ఈరోజు ఈ వీడియోలో మనం మ్యూచువల్ ఫండ్స్ని ఏ క్యాటగిరీలో పెడితే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది అండ్ వలటాలిటీ ఎక్కువ ఎక్కడ ఉంటుంది అండ్ ఏ పోర్టల్స్ బాగుంటే మనం ట్రాక్ చేయడం కోసం అనే వీడియోలో మనం చూద్దామండి మనం ఇప్పుడు మనం చూస్తుంది వాల్యూ రీచ్ ఆన్లైన్ డాట్ కామ్ అండి ఇది ఇందులో స్లాష్ ఫండ్స్ స్లాష్ ఫండ్ క్యాటగిరీ కనుక డైరెక్ట్ ఈ స్క్రీన్కి వెళ్ళచ్చు అండ్ ఇక్కడ మనకన్నా మనం చూసాం అనుకోండి డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న రకాలు ఉంటాయి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ కమ్యూనిటీ మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని కేటగిరీలో ఏ కేటగిరీ ఎక్కువ రిటర్న్ జనరేట్ చేస్తుంది మీరు తెలియాలి అంటే మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ కేటగిరీ మనం చూసామనుకోండి లార్జ్ క్యాప్ కేటగిరీ సో నేను ఇప్పుడు ఇది యాన్యువల్ ట్రెండ్ చూస్తున్నాను నేను ట్రైలింగ్ ఒక ట్రైలింగ్ అంటే నథింగ్ బట్ ఒక పీరియడ్ నుంచి ఇంకో పీరియడ్ వరకు అనమాట డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం సపోజ్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి యావరేజ్ మీద ఎంత వచ్చింది ఇలా మనం తెలియాలి అనుకోండి మనం ట్రైలింగ్ తీసుకుంటాం అలా కాదు నాకు ఏ ఇయర్ ఆ ఇయరే కావాలి జనవరి టు డిసెంబర్ మళ్ళీ జనవరి టు డిసెంబర్ ఏ ఇయర్కి ఆ ఇయర్ రిటర్న్స్ ఎంత వచ్చింది నాకు ఇంట్రా ఇయర్లో ఉన్న వాలీటీ లెవెల్స్ తెలియాలి అనుకుంటే మనం యాన్యువల్ చూసుకుంటాం అలాగే మంత్లీ ఎంత రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే మరి తెలియాలి అంటే మనం మ్యూచువల్ ఫండ్ తీసుకోవచ్చు మనం ఇక్కడ ట్రాక్ చేస్తుంది క్యాటగిరీ అండి పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ కావాలన్నమాట సో టోటల్ క్యాటగిరీ మనం చూస్తున్నాం ఫస్ట్ మనం ట్రైలింగ్ చూద్దామండి ట్రైలింగ్ సో ఎంత ఎంత వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది అంటే ఫస్ట్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ మనం కానీ చూసామనుకోండి ఇది వన్ డే పర్ఫార్మెన్స్ అనమాట ఎందుకంటే నిన్న మార్కెట్ ఆల్మోస్ట్ త్రీ ఫిఫ్టీ పాయింట్స్ డౌన్ అయింది కాబట్టి వన్ డేకి ఇది మైనస్ వన్ పాయింట్ నైన్కి వెళ్ళిపోయింది అండ్ ఈ వీక్ పర్ఫార్మెన్స్ ఎంత అంటే మైనస్ టూ లార్జ్ క్యాప్ అదే త్రీ మంత్స్ చూసుకుంటే యావరేజ్ మీద ఫోర్టీన్ పర్సెంటేజ్ ఫోర్టీన్ పర్సెంటేజ్ వన్ డే చూసుకుంటే ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ మనం జాగ్రత్తగా చూడండి స్టాక్ మార్కెట్ షార్ట్ టర్మ్ ఎంత వాలటో చూసుకోండి డైలీ చూసుకున్నా వీక్లీ చూసుకున్నా మీ రిటర్న్స్ చాలా నెగిటివ్గా ఉన్నాయి ఓకే బట్ అదే మనం లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ చూసుకుని ఒక మోర్ దెన్ వన్ ఇయర్ టైమ్ ఇచ్చా అనుకోండి స్టిల్ ఇంత లాస్ అయిన తర్వాత కూడా ఈ మేక్ ద మనీ మోర్ దెన్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అమ్మ లార్జ్ క్యాప్లో అదే మనం టెన్ ఇయర్స్ చూసుకున్నాం అనుకోండి థర్టీన్ పర్సెంట్ దాకా ఉంది సో ఇప్పుడు మనం టెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఇది యావరేజ్ చేశామనుకోండి డేటాని యావరేజ్ మీకు ఫోర్టీన్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంది సో మన ఇక్కడ టెన్ ఇయర్స్ ప్లస్ ఆర్ ఫైవ్ ఇయర్స్ మనం యావరేజ్ చేసాం అనుకోండి అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉంది మీ రిక్వైర్మెంట్ కనుక ఫిఫ్టీన్ పర్సెంట్ చాలు నాకు కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్గా ఫీల్ అవ్వాలి అనుకుంటే బెటర్ టు గో ఫర్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అండి అండ్ మనం అదే టైంలో మిడ్ క్యాప్ మనం చూసామనుకోండి మిడ్ క్యాప్ కూడా టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డౌన్ అయింది ఎస్టర్ డే అండ్ వన్ వీక్ పాయింట్ ఆఫ్లో టూ పర్సెంట్ డౌన్ అయింది అండ్ అదే వన్ ఇయర్ పాయింట్ ఆఫ్ చూసాం అనుకోండి అండ్ ఇట్స్ ఫార్టీ వన్ పర్సెంటేజ్ వెరీ హ్యూజ్ అమౌంట్ వెరీ హ్యూజ్ అమౌంట్ అనమాట ఫార్టీ వన్ పర్సెంటేజ్ వచ్చింది అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో మనం చూసుకుంటే ఈ కన్స్ ఎస్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ సో మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లార్జ్ క్యాప్తో కంపేర్ చేసుకుంటే కనీసం ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఎక్కువ ఉంది అంటే మనం తక్కువ అంటే ఫైవ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయచ్చు ఇది లార్జ్ క్యాప్కి అండ్ మిడ్ క్యాప్కి పర్ఫార్మెన్స్ వైజ్ అండ్ అన్నిటికన్నా ఎక్కువ రిటర్న్స్ వస్తుంది స్మాల్ క్యాప్ అండి అండ్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో కొంచెం మోర్ వాలిటైల్ ఉంది ఇది బట్ మనం ఎక్కువ టైం ఇచ్చామనుకోండి లాంగ్ టర్మ్ పాయింట్ ఈ వన్ ఇయర్లో ఎంత వచ్చింది ఫార్టీ ఫైవ్ వచ్చింది ఇది హైయెస్ట్ అండ్ వన్ ఇయర్ రిటర్న్స్ అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో చూసుకుంటే ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ పర్సెంట్ వస్తుంది అంటే మన స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేయచ్చు సో మనం చూసుకుంటే ఇక్కడ ఈక్విటీ మార్కెట్లో లార్జ్ వర్సెస్ మిడ్ వర్సెస్ స్మాల్ క్యాప్ ఈ ముడికి కంపేర్ చేసుకుంటే ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీ అండి మనం దీంట్లో ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లాంగ్ టర్మ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు బట్ షార్ట్ టర్మ్లో కొంచెం ఎక్కువ వాళ్ళతో స్వింగ్ అవుతుంది చూడండి ఇది వన్ వన్ డే పాయింట్ ఆఫ్ చూసుకుంటే ఇది వన్ పాయింట్ నైన్ ఇది ఆల్మోస్ట్ టూ పర్సెంట్ దాకా స్వింగ్ అవుతుంది అండ్ వన్ వీక్లో కూడా ఇది టూ పాయింట్ నైన్ చూసుకుంటే ఇది కూడా టూ పాయింట్ ఫైవ్ దాకా దగ్గర దగ్గర స్వింగ్ అవుతుంది అన్నమాట సో రిటర్న్స్ కావాలి రిస్క్ మేము టోలరేట్ చేస్తాం అనుకున్న వాళ్ళకి మాత్రం మిడ్ అండ్ స్మాల్ కప్ కేటరీ చాలా బాగుంటుంది అలాగే మిగతా మనం చూసాం అనుకోండి ఇది ట్యాక్సేర్ ఫండ్ అండి ఈఎల్ఎస్ఎస్ ఇది మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ బేసికల్గా సో నేచురల్గా దీంట్లో పెడితే మనకి సెవెంటీన్ టు ఎయిటీన్ పర్సెంట్ వస్తుందండి యావరేజ్ మీద ఇది ఇది సింగిల్ సెక్టర్ అనమాట బ్యాంకింగ్ సెక్టర్ ఓకే చూసారు మోర్ వల్లటైల్ సింగిల్ సెక్టర్ మిగతాతో పోల్చుకుంటే సపోజ్ మనం మిడ్ క్యాప్ చూసాం అనుకోండి వన్ మంత్లో వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ వచ్చింది స్టిల్ లూజర్ ఉన్నాడు ఇది త్రీ మంత్స్లో సిక్స్టీన్ పర్సెంట్ వచ్చింది మిడ్ క్యాప్ అండ్ ఇక్కడ మనం చూసాం అనుకోండి బ్యాంకింగ్ ఎయిట్ పర్సెంట్ వచ్చింది అంటే సింగిల్ సెక్టర్ మోర్ ఇన్ ద నేచర్ అందుకని ఓన్లీ షార్ట్ టర్మ్ కోసం వాడండి చాలామంది డిఫెన్స్ ఫండ్స్ అని లేకపోతే ఇలా బ్యాంకింగ్ ఫండ్స్ అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ అని వెళ్తుంటారండి షార్ట్ టర్మ్లో అది మోరు వాలటైల్ ఉంటాయి అనమాట అందుకని వన్ ఆర్ టూ ఇయర్స్ ఉంచుకోవడానికి అయితే ఓకే కానీ వెరీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో అనుకుంటే మాత్రం బెటర్ టు అవాయిడ్ సెక్టార్ స్పెసిఫిక్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట గో ఫర్ ఓన్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ అలా కేటగిరీ తీసుకోవటం బెటర్ అండ్ అలాగే చూసాం అనుకోండి ఇది కూడా మోరు వాలటైల్ అవుతుంది బట్ వన్ ఇయర్ పాయింట్ ఆఫ్ ఇది ఎక్కువ వచ్చింది సార్ ఫార్టీ సిక్స్ వచ్చింది అంటే ఈ సంవత్సరం హార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఓకే బట్ ఒక్కోసారి ఇందులో ఆఫ్ కూడా రాకపోవచ్చు సెక్టర్ స్పెసిఫిక్ చూసుకుంటే ఓకే అలాగే ఫార్మా చూసి ఫార్మా ఈ మధ్య చాలా బాగుంది అండ్ షార్ట్ టర్మ్ బాగుంది ఇది మిడ్ టర్మ్ బాగుంది బట్ ఎగైన్ ఐ డు అవాయిడ్ ది షార్ట్ టర్మ్ ఈ పాయింట్ ఆఫ్ లో ఇవి అండ్ టెక్నాలజీ మళ్ళీ ఎగైన్ వల్టైల్ సెక్టార్ స్పెసిఫిక్ అన్ని కూడా వల్టైలిటీ ఇలా నేచర్లో ఉంటాయండి సో బెటర్ టు అవాయిడ్ ఈ థిమాటిక్ అండ్ సెక్టర్ స్పెసిఫిక్ అండ్ నెక్స్ట్ వన్ మనం వచ్చామనుకోండి డెట్ ఫండ్స్ అండి డెట్ ఫండ్స్లో ఎక్కడన్నా చూస్తే ఇక్కడ రెడ్ అనేది లేదు కాన్సెప్ట్ బట్ అదే టైంలో తక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ అండి ఎక్కువ శాతం ఇది ఏంటంటే రిటైర్మెంట్ దగ్గరలో ఉన్న వాళ్ళకి లేదా రిస్క్ కొంతవరకు డైవర్సిఫై చేయాలనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుందండి అండ్ డెట్ ఫండ్స్ కనుక మనం చూసుకుంటే ఇది యావరేజ్ మీద సిక్స్ టు సెవెన్ పర్సెంట్ కన్నా ఎక్కువ రావట్లేదు బట్ గుర్తుపెట్టుకోండి ఇది గ్యారెంటీడ్ ఫండ్స్ ఈక్విటీలో ఉన్న వాళ్ళటే దీంట్లో ఉండదు లిటరల్లీ అందుకని ఎవరికైనా వాల్టరీ వద్దు బ్యాంక్ లాగా మాకు ఫిక్స్డ్ అమౌంట్ కావాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళ రిక్వైర్మెంట్కి సూట్ అవుతాయండి ఇవి డెట్ ఫండ్స్ తర్వాత మనం చూసామనుకోండి డెట్ ప్లస్ ఈక్విటీ దాన్ని హైబ్రిడ్ అంటారండి కొంత డబ్బు తీసుకెళ్ళి డెట్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయటం కొంత డబ్బు ఈక్విటీలో పెట్టే వాటిని ఏమంటారంటే హైబ్రిడ్ వెస్ అంటారు మళ్ళీ ఈ హైబ్రిడ్లో డిఫరెంట్ డిఫరెంట్ అలకేషన్స్ ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ అగ్రెసివ్ అన్నారనుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మనీ ఈక్విటీలో పెట్టేసి అండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనీ డెట్లో పెట్టారనుకోండి దాన్ని అగ్రెసివ్ ఫండ్స్ అంటారు బ్యాలెన్స్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఈక్విటీ అండ్ ఫిఫ్టీ పర్సెంట్ డెట్లో పెట్టారు అనుకోండి వాటిని బ్యాలెన్స్ ఫండ్స్ అంటారు అలాగే కన్జర్వేటివ్ అన్నా అనుకోండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డెట్లో పెట్టేసేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన ఈక్విటీలో పెట్టే ఫండ్స్ని మనం బ్యాలెన్స్ కన్జర్వేటివ్ ఫండ్స్ అంటారు ఇలా రకరకాల ఫండ్స్ ఉన్నాయంటే ఇది బట్ స్టిల్ దీంట్లో చూసుకుంటే రేట్ ఆఫ్ రిటర్న్ బ్యాంక్తో పోల్చుకుంటే ఒక టూ త్రీ పర్సెంట్ ఎక్స్ట్రా వస్తున్నాయి తప్ప అంత రేట్ ఆఫ్ రిటర్న్ లేదండి మీరు కొంచెం కొంచెం అగ్రెసివ్ ఇన్వెస్ట్మెంట్ అయితే బెటర్ టు అవాయిడ్ అంటే మీరు లాంగ్ టర్మ్ ఒక రిటైర్మెంట్ ప్లానింగ్ ఏదైనా కన్జర్వేటివ్ మినిమం గ్యారంటీ లాగా ఉండాలి అనుకుంటే ఈ బ్యాలెన్స్ ఫండ్ సరిపోతాయి అనమాట ఓకే రైట్ అండ్ దెన్ కమాడిటీ అండి పర్టికులర్గా చాలామందికి క్రేజీ ఏంటంటే గోల్డ్ అనమాట మనం గోల్డ్ కనుక చూసుకుంటే హిస్టారికల్ డేటా ప్రకారం ఇక్కడ టెన్ పర్సెంట్ కానీ ఎప్పుడు దాటలేదండి యావరేజ్ మీద అందుకని గోల్డ్ లిమిటేషన్స్ ఉన్నాయి షార్ట్ టర్మ్లో చూడకుండా మీరు లాంగ్ టర్మ్లో అయితే గోల్డ్ అంత వర్త్ కాదు ఎందుకంటే దగ్గర దగ్గర ఎయిట్ టు నైన్ పర్సెంట్ కానీ ఎక్కువ రావట్లేదు అలాగే సిల్వర్ కూడా నాట్ వర్త్ ఫర్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటానికి పబ్లిసిటీ పాయింట్ ఆఫ్లో కమోడిటీ ఆల్సో టూ గుడ్ ఇన్వెస్ట్ చేయండి అంటారు కానీ బట్ ఇక్కడ రేట్ ఆఫ్ ప్రకారం చూసుకుంటే అంత వర్తగా లేదు అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మల్టీ ఎసెట్ అలకేషన్ అండ్ ఇది మల్టీ అసెట్ అలకేషన్ అంటే మినిమమ్ త్రీ ఎసెట్ క్లాస్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట అవి డెట్ అండ్ ఈక్విటీ మళ్ళీ ఈక్విటీలో కూడా ఇంటర్నేషనల్ ఈక్విటీ అండ్ ఇండియాలో ఉన్న ఈక్విటీ మళ్ళీ దాంట్లో సబ్ కేటగిరీ ఉంటుంది లార్జ్ మిడ్ క్యాప్ స్మాప్ ఎక్కడ పెట్టుకోవచ్చు అనమాట అలాగే కమాడిటీ అండ్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అండ్ ఆర్బిట్రేషన్ ఫండ్స్లో కూడా పెడతారు వీళ్ళు అట్లా మల్టీ ఎసెట్ అంటే మీకు రకరకాల ఎసెట్ క్లాస్లో పెట్టాలి అనుకునే బదులు ఒకే ఎసెట్లో ఒకే ఫండ్లో పెడితే అన్ని రకాల ఎసెట్స్ కవర్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఇది బాగుంటుందండి మల్టీ ఎసెట్ అలొకేషన్ బట్ ఏం ఇక్కడ చూసారనుకోండి రేట్ ఆఫ్ రిటర్న్ టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ కానీ ఎక్కువ రావట్లేదు అంటే చాలా ఫ్యాన్సీ నేమ్స్ ఇవన్నీ బట్ రేట్ ఆఫ్ రిటర్న్ చాలా తక్కువ ఉంటుంది అందుకని మీ ఆబ్జెక్ట్ కనుక ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ రావాలి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో రిస్క్ని టాలరేట్ చేస్తాము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే బెటర్ టు అవాయిడ్ సిల్వర్ గోల్డ్ మల్టీ ఎసెట్ క్లాస్ ఇవన్నీ కూడా బెటర్ టు ఫోకస్ అబౌట్ ద మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మీరు అగ్రెసివ్ అయితే ఎక్కువ రేట్ ఆఫ్ మీ ఫోకస్ అనుకుంటే కాదు నాకు బ్యాలెన్స్ అప్రోచ్ కావాలి అండ్ డిఫరెంట్ ఎసెట్ క్లాస్లో నేను ఇన్వెస్ట్ చేయాలి రిటర్న్స్ మీద నాకు అంత టూ మచ్ ఫోకసింగ్ లేదనుకుంటే బెటర్ టు గో ఫర్ మల్టీ ఎసెట్ అలొకేషన్ ఫండ్ అనమాట ఇది బాగుంటుంది ఓకే సో అట్లా మీకు ఎక్కడ రేట్ ఆఫ్ రిటర్న్ కావాలి ఇక్కడ చూసుకోండి అండ్ మీకు ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉందో మీకు అర్థం అంది ఇక్కడ ఫస్ట్ స్టెప్ మ్యూచువల్ ఫండ్ మీరు ఎప్పుడైనా సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ క్యాటగిరీ సెలక్షన్ అండి ఇది టూ మచ్ ఇంపార్టెంట్ ఇది కనుక మీరు మిస్ అయ్యి ఏదైనా తీసుకున్నారనుకోండి పర్ఫార్మెన్స్ సరిగా ఉండకపోవచ్చు సపోజ్ లార్జ్ క్యాప్ తీసుకున్నాము అదే ఎయిమ్సీ నుంచి స్మాల్ క్యాప్ తీసుకున్నాం అనుకోండి పర్ఫార్మెన్స్లో ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ తేడా ఉంటుంది అందుకని మీరు కేటగిరీ సెలక్షన్ చాలా ఇంపార్టెంట్ చాలా క్రూషియల్ కూడా అనమాట చూసుకోండి ఇక్కడ ఇప్పుడు మంత్లీ యావరేజ్ మీద నాకు ఎంత వచ్చే ఛాన్స్ ఉంది మ్యూచువల్ ఫండ్స్లో యావరేజ్ మీద అంటే మనం అప్పుడు యావరేజ్ మీద హిటారికల్గా మనం మంత్లీకి వెళ్తామండి ఇక్కడ నేను నేను ట్రైలింగ్ పెట్టాను కదా నేను మంత్లీ పెట్టి తీసుకుంటున్నాను ఇక్కడ ఓకే మంత్లీ ఇప్పుడు చూడండి మంత్లీ మనం చూసామనుకోండి దీని ప్రకారం యావరేజ్ మీద ఈజీగా త్రీ టు సిక్స్ సెవెన్ పర్సెంట్ దక్షేక్ అవుతున్నాయి అండి త్రీ టు సిక్స్ సెవెన్ పర్సెంట్ షేక్ అవుతున్నాయి చూడండి పర్టికులర్గా ఈ నవంబర్ డిసెంబర్లో అయితే చాలా ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయండి నిఫ్టీ ఆల్మోస్ట్ థర్టీన్ పర్సెంట్ మూవ్ అయింది ఎంటైర్ వన్ ఇయర్లో నిఫ్టీ ఎంత మూవ్ అవుతుందో ఒక నవంబర్ డిసెంబర్లోనే అంత ఎక్కువ మూవ్ అయింది ఆ ఎఫెక్ట్ ఇప్పుడు జనవరిలో పడుతుంది అందుకని మార్కెట్లో జనవరిలో బేర్ మార్కెట్లో టయర్ అవుతుంది బికాస్ ఆఫ్ ది ఇక్కడ హ్యూజ్ రిటర్న్స్ వచ్చినాయి కాబట్టి ఓకే సో ఇప్పుడు యావరేజ్ మీరు ఈ డేటా చూశారనుకోండి మీకు అండ్ ఫోర్ టు సిక్స్ పర్సెంట్ మధ్య వస్తుంది యావరేజ్ మీద ఎవ్రీ మంత్ మీకు ఫోర్ టు సిక్స్ పర్సెంటేజ్ సో మీరు ఏప్రిల్ దగ్గర నుంచి మనం డేటా చూసుకుంటే అన్నింటిలో కూడా అది అదే మార్కెట్ డౌన్ అయింది అనుకోండి మీకు యావరేజ్ మీద కూడా ఒక త్రీ పర్సెంట్ దాకా డౌన్ అవుతుంది ఓకే అఫ్కోర్స్ ఇది యాజ్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇది డూప్లికేట్ అవుతుంది అని కాదు నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా బట్ మీకు ఫెయిర్ ఐడియా జనరేట్ అవుద్ది పడితే ఎంత ఉండొచ్చు వస్తే ఎంత రావచ్చు యావరేజ్ మీద అనేది నార్మల్ సైడీ మార్కెట్లో అయితే నీకు టూ త్రీ పర్సెంట్ అలా రావచ్చు బ్లూ మార్కెట్లో అయితే నీకు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ కూడా రావచ్చు బోసే బేర్ మార్కెట్లో అయినా కూడా ఈ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ దాకా డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎంత వరస్ట్గా వన్ మంత్లో పడచ్చు అనేది మీ క్లారిటీ రావాలంటే దీన్ని చూసుకోండి మీకు అర్థం ఉంది మంత్లీ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు వరస్ట్ అయితే ఎంత రావచ్చు అనేది ఎందుకంటే మార్కెట్ బుల్ మార్కెట్లో ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తుంది బేర్ మార్కెట్లో ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తుంది ఫ్లాట్గా ఉన్నప్పుడు ఇంకోలా బిహేవ్ చేస్తుంది కాబట్టి ఎంత రిటర్న్స్ నాకు వచ్చే ఛాన్స్ ఉంది అని మీకు క్లారిటీ రావాలంటే ఈ డేటాను ఒక ఎగ్జాంపుల్లా తీసుకోవచ్చు మంచి బుల్ సారీలో మీకు మంత్లీ ఎయిట్ టు టెన్ పర్సెంట్ దాకా రావచ్చు అండ్ బేరేషనారీలో మీకు కూడా ఈ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ దాకా డ్రాప్ అవ్వచ్చు అండ్ న్యూట్రల్గా ఉన్నప్పుడు వన్ నాట్ టూ పర్సెంట్ రావచ్చు బట్ యావరేజ్ అయితే చూసుకుంటే కనుక ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ రావాలి అనుకున్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ ఇది బెస్ట్ అసెట్ క్లాస్ అండి మీరు ఒకటి లేదా రెండు ఫండ్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు పర్టికులర్గా మిడ్ క్యాప్ క్యాటగిరీ అండ్ స్మాల్ క్యాప్ క్యాటగిరీ దీంట్లో రిటర్న్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ వీటిలో మనం చూసుకోవచ్చు సో ఇలా మొత్తం మనం మనం ఇక్కడ మనం కంపేర్ చేసుకోవచ్చు అన్నింటికన్నా మోర్ బ్యాలెన్స్ అంటే డెఫినెట్గా డెట్ ఫండ్ డెట్ ఫండ్స్ అండి మన డెట్ ఫండ్స్ మనం చూసాం అనుకోండి ఇది ఏ యాంగిల్లో చూసినా సరే మీకు ఇది అండ్ జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ సెవెన్ ఎందుకంటే డెట్ ఫండ్స్ కాబట్టి అండ్ మోర్ వాలిటీ కానీ మనం ఇక్కడ చూసాం అనుకోండి డెఫినెట్గా ఈ ఫండ్స్ అండి హైబ్రిడ్ ఫండ్స్ అండి ఎందుకంటే ఇది ఈక్విటీ ప్లస్ డెట్ ఫండ్స్ కాబట్టి మోర్ స్టేబుల్గా ఉంది వాలటీ కాదు మోర్ స్టేబుల్గా ఉంది ఇక్కడ అండ్ పర్టికులర్ కమాడిటీ చూసాం అనుకోండి ఇది బాగా స్వింగ్ అవుతూ ఉంటాయి ఇది కమాడిటీ చూడండి త్రీ పర్సెంట్ త్రీ పర్సెంట్ అండ్ వత్తే ఫైవ్ పర్సెంట్ మైన త్రీ పర్సెంట్ మోర్ స్వింగ్స్ అంటే కం కమాడిటీకి సంబంధించి ఉంది సో మొత్తానికి మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే అండ్ బెటర్ టు ఫోకస్ తీనో మార్కెట్ క్యాపులేషన్ వైజ్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మాత్రమే కంపా ఈ రెండు రెండు తీసుకోండి అండ్ స్టెబిలిటీ ఉంది బాగుంది అండ్ ఒక క్వార్టర్లో ఎంత వచ్చే ఛాన్స్ ఉంది పని ప్రయాణం ఎంత షేక్ అవుద్ది కౌంటర్స్ అంటే ఇక్కడ మీరు చూసుకోండి అండ్ లార్జ్ క్యాప్ చూసారనుకోండి ఎంత వస్తుంది యావరేజ్ మీద అంటే అండ్ ఇక్కడ టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్లో వచ్చింది జస్ట్ త్రీ పర్సెంట్ అండి టూ ఇయర్స్ కంటిన్యూస్గా జస్ట్ త్రీ పర్సెంట్ వచ్చింది ఇక్కడ అండ్ టూ థౌసండ్ సెవెంటీన్లో థర్టీ వన్ పర్సెంట్ వచ్చింది మెలగైన్ మళ్ళీ తర్వాత ఈ టూ ఇయర్స్ పెద్ద రాలేదు రిటర్న్స్ మళ్ళీ ట్వంటీ ట్వంటీలో ఫోర్టీన్ పర్సెంట్ ట్వంటీ ట్వంటీ వన్లో ట్వంటీ ఫైవ్ పర్సెజేయ్ మళ్ళీ నెక్స్ట్ ఇట్ రాట్లేదు మీరు బాగా అబ్జర్వ్ చేయండి స్లైడ్స్ని అండ్ వన్ ఇయర్ గట్టిగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ వస్తే నెక్స్ట్ ఇయర్ లిటర్లీ రావట్లేదండి రిటర్న్స్ ఏం పెద్దగా అంటే మార్కెట్ స్టెబిలిటీ లేదు ఇన్కన్సిస్టెన్సీగా ఉంది ఎవ్రీ టూ లేదా త్రీ ఇయర్స్కి ఒకసారి రిటర్న్స్ బాగా వస్తున్నాయి ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ దాకా వస్తున్నాయి అందుకని మార్కెట్ ఎప్పుడైతే ఇలా అండర్ పర్ఫామ్ చేస్తుందో ఈ టైంలో మీరు ఎక్కువ యూనిట్లు గ్యాదర్ చేస్తే మీరు కావాలంటే నెక్స్ట్ ఇయర్ ఆ యూనిట్స్ మొత్తాన్ని ఎక్కువ రేటు అమ్ముకోవచ్చు అనమాట కాబట్టి మన మనం ఇయర్ వైజ్ చూసుకుంటే మీకు అర్థం అవుద్ది అందుకని మ్యూచువల్ ఫండ్స్లో కన్సిస్టెన్సీ రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ గ్యారంటీ రిటర్న్స్ ఉన్నాయంటే లేవు ఈ డేటా ప్రకారం ఓకే ఇన్కన్సిస్టెన్సీ ఉంది బట్ ఎవ్రీ టూ ఇయర్స్ లేదా త్రీ ఇయర్స్కి ఒకసారి మాత్రం ఖచ్చితంగా అది ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ రిటర్న్స్ జనరేట్ చేస్తుందండి అండ్ లార్జ్ క్యాప్తో కంపెనీస్ డెఫినెట్గా స్మాల్ క్యాప్ ఎక్కువ రిటర్న్స్ వస్తుంది ఇక్కడ చూడండి ట్వంటీ ట్వంటీ త్రీలో ఇది ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇది ఫార్టీ త్రీ అండ్ ఇక్కడ థర్టీ టూ ఇక్కడ సిక్స్టీ త్రీ అండ్ ఇక్కడ ఫిఫ్టీన్ థర్టీ అండ్ ఇక్కడ ఇది చూసారని కొన్ని మైనస్ ఫైవ్ ఇది మాత్రం మైనస్ ఎయిటీన్ సో స్మాల్ క్యాప్లో అప్పుడప్పుడు వాలిటీ ఎక్కువ ఉంటుంది చూడండి ఇదే ఇదే క్లాస్కి ఎగ్జాంపుల్ థర్టీ సిక్స్ ఇది ఫిఫ్టీ ఫోర్ సో ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వస్తుంది డెఫినెట్గా స్మాల్ క్యాప్స్ అండి అండ్ మోర్ వల్టీ అవుతుంది కూడా ఇదే షార్ట్ టర్మ్ పంటలో వాలిటీ కూడా అవుతుంది మీరు కనుక ఎస్ఐపి రూట్లో కనుక బైక్ చేస్తే మోర్ దెన్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఉందామనుకుంటే మాత్రం ఐ డూ రికమెండ్ గో ఫర్ ద మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఈ క్యాడ్లో ఉదాహరణ తీసుకోండి మీరు లీడింగ్ మ్యూచువల్ ఫండ్ హౌస్ ఏదైనా పర్వాలేదండి లైక్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ ఎస్బీఐ హెచ్డిఎఫ్సి కాంటు నిప్ప నిప్ప అయితే ఎవర్ గ్రీన్ అది వీటిలో ఉంచి ఎక్కడైనా తీసుకోవచ్చు బట్ కేటగిరీ చాలా ఇంపార్టెంట్ ఈ కేటగిరీ మాత్రం మిడ్ మిడ్ అవర్ స్మాల్ క్యాప్ కేటగిరీలో తీసుకున్నట్టయితే ఎవరిగా ఉంటుంది మీకు ద గుడ్ మార్నింగ్ ఓకే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ